పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెప్తే ఆయన అభిమానుల్లో ఎందుకు వైబ్రేషన్స్ వస్తాయి ఫంక్షన్ ఆయనది కాకపోయినా పవన్ కళ్యాణ్ పేరు వినపడగానే ఆ ప్రదేశం మొత్తం అభిమానుల కేకలతో ఎందుకు దద్దరిల్లిపోతుంది రోజు సెవెన్ స్టార్ హోటల్లో భోజనం చేయగలిగే ఆర్థిక స్తోమత కలిగి ఉండి రోడ్డు మీద మట్టి పాత్రలో పెరుగన్నం తినవలసిన అవసరం ఏంటి ఎంతో ఉన్నతమైన సెలబ్రిటీ హోదా వదులుకొని అందరి చేత మాటలు పడవలసిన అవసరం ఏముంది అభిమానుల హృదయాల్లో వ్యక్తిగా కాకుండా ఒక బ్రాండ్ గా ఎలా నిలిచారు జనం కోసం జనసేన పార్టీని స్థాపించి మహామహా రాజకీయ దిగ్గజాలతో పోరాడుతున్న జనసేనాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పవన్ కళ్యాణ్ పూర్తి పేరు కొణిదల కళ్యాణ్ బాబు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెప్టెంబర్ రెండు బాపట్లలో జన్మించాడు కళ్యాణ్ గారికి ఇద్దరు అన్నయ్యలు ఇద్దరు అక్కలు ఉన్నారు చిన్న వయసులో అనారోగ్యంతో డల్గా ఉండేవాడు అందరు పిల్లల్లా నేను ఎందుకు లేను అని మనసులో ఏదో తెలియని బాధ ఇంట్లో ఒంటరిగా ఉండేవాడు ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు పవన్ అమ్మగారి పేరు అంజనాదేవి తండ్రి పేరు వెంకట్రావు గారు వృత్తి రీత్యా పోలీస్ కానిస్టేబుల్ అయినందు వల్ల రకరకాల ప్రాంతాల్లో తిరగాల్సి వచ్చేది దాంతో పవన్ కళ్యాణ్ కూడా రకరకాల ప్రాంతాల్లో పెరిగాడు పవన్ నెల్లూరులోని దర్గా ఏరియాలో సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్నాడు అనారోగ్యం కారణంగా చదువు మీద ఏకాగ్రత చూపకపోవడంతో పదవ తరగతిలో గ్రేస్ మార్కులు కలుపుకొని అతి కష్టం మీద అయ్యాడు నెల్లూరు విఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్లో చేరాడు పవన్ కి కాలేజీ పుస్తకాల కంటే ఆధ్యాత్మిక ఆటోబయోగ్రఫీ పుస్తకాలు బాగా నచ్చేవి రామకృష్ణ పరహంస వివేకానందుడు రమణ మహర్షి బడేబాబా చెగువేరా పవన్ ని ప్రభావితం చేసిన వ్యక్తులు చెగువేరా పోరాట శైలి పవన్ కళ్యాణ్ ని ఎంతగానో ప్రభావితం చేసింది పవన్ కళ్యాణ్ గారు దేవుడిని నమ్ముతాడు కానీ ఆయన పెద్దగా పూజలు చేయడు పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలోనే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి మంచి పొజిషన్ లో ఉన్నాడు దాంతో పవన్ కళ్యాణ్ గారి కాలేజీలో సమాజంలో మెగాస్టార్ తమ్ముడని మంచి క్రేజ్ ఉండేది కానీ ఆ హోదాని ఇష్టపడేవాడు కాదు చాలా సాధారణంగా జీవితాన్ని గడిపేవాడు అన్నయ్య చిరంజీవి అంటే అమితమైన ప్రేమ అన్నయ్యని ఎవరైనా ఒక్క మాట అంటే కోపంతో రగిలిపోయేవాడు అలా కొంతకాలం తర్వాత ఇంటర్మీడియట్ పరీక్షలు రాశాడు తర్వాత అందరు పిల్లల్లా వేసవ సెలవులు ఎంజాయ్ చేయకుండా ఒక ప్రింటింగ్ ప్రెస్ లో పనికి చేరాడు అడిగినంత డబ్బు ఇచ్చే అన్నయ్య ఉన్నా తన సొంతంగా కష్టపడి డబ్బులు సంపాదించాలి అనుకునేవాడు తర్వాత సెలవులు పూర్తయి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయిపోయాడు ఇంట్లో తిడతారేమో అనుకుని భయపడుతూ ఇంటికి వెళ్లాడు కానీ ఇంట్లో అన్నయ్య గాని అమ్మా నాన్న గాని ఒక్క మాట కూడా అనలేదు ఆ సంఘటన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇంకా మానసికంగా కుంగిపోయారు ఇంత మంచి కుటుంబానికి నా వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు నేను ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని అనుకొని ఆత్మహత్య కూడా ప్రయత్నించాడు ఇంతలో కుటుంబ సభ్యులు అంతా చూసి తప్పించారు ఆ రోజు ఇంట్లో అందరూ సైలెంట్ గా ఉన్నారు తర్వాత తన అన్నయ్య చిరంజీవి పవన్ కళ్యాణ్ ని దగ్గరికి పిలిచి పవన్ చదువు ఒక్కటే జీవితం కాదు సచిన్ టెండూల్కర్ కూడా చదువులో రాణించలేదు ఆయన కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించడానికి కారణం ఆయన క్రికెట్ ఆడే విధానం అలాగే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విషయంలో ప్రావీణ్యం ఉంటుంది అలాగే నీకు ఎందులో ప్రావీణ్యం ఉందో తెలుసుకుని కష్టపడితే జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగవచ్చు నీకు మేమందరం అండగా ఉంటాం అని చెప్పి మనసులో మనోధైర్యాన్ని కలుగుజేశాడు తర్వాత పవన్ కళ్యాణ్ గారు పుస్తకాలు చదువుతూ కొన్ని రోజులు గడిపారు అలా చదువుతున్న క్రమంలో లియోనాల్డో డాబిన్స్ అనే శాస్త్రవేత్త గురించి చదివాడు ఒక మనిషిలో అన్ని రకాల ప్రతిభలు ఉండడం పవన్ ని ఆశ్చర్యపరిచాయి తర్వాత పవన్ కళ్యాణ్ పారాగ్లైడింగ్ కర్ణాటక సంగీతం బయోలిన్ ఎలక్ట్రానిక్స్ డ్రాయింగ్ ఫారిన్ లాంగ్వేజ్ ప్రాక్టీస్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ మార్షల్ ఆర్ట్స్ ఇలా అన్ని రంగాల్లో ట్రై చేశాడు కానీ ఆయనకు ఎందులోనూ సంతృప్తి లేదు ఒకవైపు జీవితంలో సెటిల్ అవలేకపోతున్నాను అనే బాధ వెంటాడుతుంది కొన్ని రోజుల పాటు ఇంట్లోనే ఉండి కొన్ని వందల వీడియోలు చూశాడు ఆ సమయంలో చిరంజీవి గారు పవన్ దగ్గరికి వచ్చి ఇప్పటివరకు నీకు నచ్చింది మేము ఏ విషయంలో అడ్డు చెప్పలేదు నీకు ఇప్పటి వరకు జీవితం గురించి ఒక క్లారిటీ రాలేదు ఇలా అయితే ఎలా అని సున్నితంగా మందలించారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు తన అన్నయ్య చిరంజీవితో నేను జీవితంలో ఎటువైపు వెళ్లాలో నిర్ణయం తీసుకోలేకపోతున్నాను మీరే నాకు సలహా ఇవ్వండి అన్నాడు అప్పుడు చిరంజీవి గారు నువ్వు సినిమా ఫీల్డ్ లోకి స్టార్ అవుతావు అని చెప్పాడు అన్నయ్య మాట కోసం మొదట్లో తనకి ఇష్టం లేకపోయినా సరే అని వైజాగ్ లో సత్యానంద్ గారి దగ్గర యాక్టింగ్ స్కూల్లో చేరాడు తర్వాత సత్యానంద్ గారు చిరంజీవి చూసిన మేరకు పవన్ కళ్యాణ్ గారికి స్పెషల్ కేర్ తీసుకుని యాక్టింగ్లో అన్ని మెలకువలు నేర్పించారు ట్రైనింగ్ తర్వాత సత్యానంద్ పవన్ కళ్యాణ్ గారు గురు శిష్యుల్లా కాకుండా స్నేహితుల్లా కలిసిపోయారు సత్యానంద్ గారు కళ్యాణ్ చాలా జెన్యూన్ స్ట్రైట్ ఫార్వర్డ్ హార్డ్ వర్కర్ అని చాలా సందర్భాల్లో చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు పంతొమ్మిది వందల తొంభై మూడులో సత్యానంద్ గారి చెల్లెలి పెళ్లికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేశాడు అప్పటికింకా పవన్ కళ్యాణ్ సినీ రంగంలోకి రాలేదు అన్నయ్య ఇచ్చిన పాకెట్ మనీ దాచుకుని సత్యానంద్ గారు అడకపోయినా ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని గమనించి ఆ సహాయం చేశాడు కళ్యాణ్ గారి మంచి మనసుకి అది ఒక ఉదాహరణ అలా సత్యానంద్ గారి దగ్గర శిక్షణ పూర్తయిన రెండు సంవత్సరాల తర్వాత అక్టోబర్ పదకొండు తొమ్మిది వందల తొంభై ఆరు ఈవివి సత్యనారాయణ గారి దర్శకత్వంలో అల్లు అరవింద్ గారు నిర్మాతగా అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా వచ్చింది ఆ సినిమా అంతగా ఆడకపోయినా పవన్ కళ్యాణ్ మంచి గుర్తింపు వచ్చింది ఆ మూవీలో పవన్ చేసిన స్ట్రెంట్స్ అప్పట్లో సంచలనం సృష్టి యి నిజానికి ఫస్ట్ సినిమా రిలీజ్ అయ్యే అంతవరకు కూడా అందరూ పవన్ కళ్యాణ్ ని పవన్ అని పిలిచేవారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కరాటే ఎక్స్పర్ట్స్ ముందు మీడియా చూస్తుండగా తన సాహస కార్యాలను లైవ్ డెమో ఇచ్చాడు అద్భుతమైన ప్రదర్శన చూసి జ్యూరీ సభ్యులు కళ్యాణ్ కి హనుమంతుడు అనే అర్థం వచ్చేలా పవన్ అనే బిరుదు ఇచ్చారు ఇక అప్పటి నుండి కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అయిపోయాడు తర్వాత పవన్ కళ్యాణ్ రెండో సినిమా గోకులంలో సీత ఆగస్టు ఇరవై రెండు పంతొమ్మిది వందల తొంభై ఏడు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రిలీజ్ అయింది తర్వాత పవన్ కళ్యాణ్ కు మెల్లమెల్లగా సినీ వాతావరణం అలవాటైంది పవన్ కళ్యాణ్ మూడో సినిమా సుస్వాగతం జనవరి ఒకటి పంతొమ్మిది తొంభై ఎనిమిది భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చింది పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నారు తన నటన సామర్థ్యాన్ని కూడా నిరూపించుకున్నారు పవన్ నాలుగో సినిమా తొలి ప్రేమ జులై ఇరవై నాలుగు పంతొమ్మిది తొంభై ఎనిమిది కరుణాకరణ్ దర్శకత్వంలో వచ్చింది ఈ సినిమాకు ఒక నేషనల్ అవార్డు ఐదు నంది అవార్డులు లభించాయి పవన్ కళ్యాణ్ ఐదో సినిమా తమ్ముడు జూలై పదిహేను పంతొమ్మిది తొంభై తొమ్మిది అర్జున్ ప్రసాద్ దర్శకత్వంలో రిలీజ్ అయింది ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ కు యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోయింది ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ కి వరుసగా బ్లాక్ బస్టర్లు వచ్చాయి ఇరవై ఏప్రిల్ రెండు వేల సంవత్సరంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బద్రి ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఒకటి ఎస్ జే సూర్య దర్శకత్వంలో ఖుషి ఈ మూడు సినిమాలు థియేటర్ లో కలెక్షన్ల వర్షం కురిపించాయి బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టాయి ఈ సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకున్నారు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా పవన్ క్రేజ్ చూసి ఆశ్చర్యపోయారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు వరుసగా తొమ్మిది సంవత్సరాల పాటు జానీ శంకర్ బాలు బంగారం అన్నవరం జల్సా కొమరంపులి తీర్మార్ పంజా ఈ సినిమాలన్నీ అనుకున్నంత స్థాయిలో ఆడలేదు వరుసగా ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినా పవన్ కళ్యాణ్కున్న క్రేజ్ మాత్రం అభిమానుల్లో ఏమాత్రం తగ్గలేదు పాత రికార్డులన్నీ బద్దలు కొడుతూ మే పదకొండు రెండు వేల పన్నెండు హరీశంకర్ దర్శకత్వంలో గబ్బర్ సింగ్ రిలీజ్ అయింది అప్పట్లో ముప్పై కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా నూట ఇరవై కోట్లు వసూలు చేసింది ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ ఉత్తమ నటుడు అవార్డు కూడా వచ్చింది సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల పదమూడులో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అత్తారింటికి దారేది సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది తర్వాత ఏప్రిల్ ఎనిమిది రెండు వేల పదహారు కెఎస్ రవీంద్ర దర్శకత్వంలో వచ్చిన సర్దార్థ్ గబ్బర్ సింగ్ కూడా మంచి విజయం సాధించింది జనవరి పది రెండు వేల పద్దెనిమిది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ప్రజలకు సేవ చేయడం కోసం సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు పవన్ కళ్యాణ్ ఇక నుండి నేను సినిమాలు చేయను నా పూర్తి సమయాన్ని ప్రజాసేవకే అంకితం చేస్తానని తన అభిప్రాయాన్ని ప్రకటించాడు అంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఒక హీరో తన కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీని వదిలి రాజకీయాల్లోకి రావడం చరిత్రలోనే బహుశా మొదటిసారి కావచ్చు పవన్ సినిమాలకి గుడ్ బై చెప్పినందుకు పవన్ అభిమానులకు కొంచెం బాధగా ఉన్నా ప్రజలకు సేవ చేయాలనే మంచి ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నందుకు తన అభిమానులు కూడా ఆ నిర్ణయాన్ని స్వాగతించారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు మార్చి పద్నాలుగు రెండు వేల పద్నాలుగున జనసేన పార్టీని స్థాపించారు కానీ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ లో స్వతంత్రంగా పోటీ చేయలేదు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ లో ఒక్క సీటు కూడా ఆశించకుండా తెలుగుదేశం బీజేపీ కూటమికి మద్దతిచ్చి తెలుగుదేశం పార్టీ విజయానికి కీలక పాత్ర పోషించారు తెలుగుదేశం విజయం తర్వాత నరేంద్ర మోడీ గారు సెంట్రల్ మినిస్టర్ పదవి ఇస్తానన్నా కూడా వద్దని సున్నితంగా తిరస్కరించారు శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అండగా నిలబడి తను మద్దతిచ్చిన తెలుగుదేశం పార్టీ మీదనే పోరాటం చేసి సమస్యలను పరిష్కరించారు చేనేత కార్మికులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండి వారికి అండగా నిలిచారు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకముందే సామాజిక సేవ దృక్పథంతో అనేక మందికి సేవ చేసి కోట్లాది తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు చిన్నారి శ్రీజకు రెండు లక్షలు రెండు వేల పదమూడు ఆంధ్రప్రదేశ్లో హుదూ తుఫాన్ బాధితులకు యాభై లక్షలు ఉత్తరాఖండ్లో వరదలు వస్తే ఇరవై లక్షలు కొండగట్టు అంజన దేవాలయం మరమ్మతులకు పదకొండు లక్షలు షూటర్ రేఖకి ఐదు లక్షలు బోర్డ్ ఆఫ్ డిజబుల్ క్రికెట్ అసోసియేషన్ కి ఐదు లక్షలు కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన రాహుల్ రాగాలాకి పది లక్షలు సతీష్ అనే బైక్ రేసర్ కి యాక్సిడెంట్ లో రెండు కాళ్లు విరిగితే ఐదు లక్షలు రెండు వేల పదిహేనులో చెన్నై వరద బాధితులకు రెండు కోట్లు నంబూరు వెంకటేశ్వర స్వామి దేవాలయ నిత్య అన్నదానానికి కోటి ముప్పై రెండు లక్షలు వెల్ఫేర్ ఆఫ్ సోల్జర్స్ సహాయ నిధికి కోటి రూపాయలు అనంతపూర్ లో అక్షయపాత్ర ఫౌండేషన్ కి పదహారు లక్షలు కరోనా నిర్మూలనకు కోసం ప్రధాన మంత్రి మరియు ఆంధ్ర తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కి రెండు కోట్లు ఇచ్చారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఎంతో మంది జూనియర్ ఆర్టిస్టులకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయం చేశాడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది ఒక అరటి పండు దానం చేసి ఫోటో తీసుకుని ఫేస్బుక్ లో అప్లోడ్ చేసే ఈ రోజుల్లో ఇన్ని చేసినా ఏ రోజు బయటకు చెప్పుకోలేదు ఫ్లాప్ అయిన తన సినిమాలకు తన మూలంగా డిస్ట్రిబ్యూటర్ రోడ్డును పడకూడదని తన రెమెన్యూషన్ మొత్తాన్ని తిరిగి ఇచ్చేసిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇన్ని చేశారు కాబట్టే పవన్ కళ్యాణ్ కు కాకుండా అంతర్జాతీయ స్థాయి కూడా గుర్తింపు లభించింది నవంబర్ పదిహేడు రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం ఐఈబిఎఫ్ ఎక్సలెన్స్ అవార్డు లండన్ లో తీసుకున్నారు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో భీమవరం గాజువాక నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారు మరి ప్రజల కోసం ఇంత చేసిన పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఎందుకు ఓడిపోయారు అని కొంతమందికి డౌట్ వస్తుంది ఈ నాలుగు విషయాల్లో ఏది జరిగినా పవన్ కళ్యాణ్ ఓడిపోయేవారు కాదు ఒకటి ప్రజలు ఎన్నికల్లో ఏ పార్టీ దగ్గర డబ్బు తీసుకోకుండా ఓట్లు వేయడం రెండు ఎన్నికల్లో పోటీ చేసే ఏ పార్టీ అయినా ప్రజలకు డబ్బు పంచకుండా ఉండడం మూడు ఎన్నికల సమయంలో అన్ని పార్టీల లాగే జనసేన కూడా డబ్బు పంచడం నాలుగు ప్రజలు ఇచ్చిన పార్టీ దగ్గర డబ్బులు తీసుకుని నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే వారికి ఓట్లు వేయడం పవన్ కళ్యాణ్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తానని చెప్పి డబ్బు పంచడం సమంజసం కాదు మిగిలిన మూడింటిలో ఏదీ జరగలేదు అందుకే పవన్ కళ్యాణ్ ఓడిపోయారని నా అభిప్రాయం ప్రజల్లో లేదా ఎన్నికల వ్యవస్థలో మార్పు రాకుండా జీవితంలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేని జెడి లక్ష్మీనారాయణ జయప్రకాశ్ నారాయణ గారే కాదు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు వచ్చి ఎన్నికల్లో పోటీ చేసిన గెలవుడు అనేది నా అభిప్రాయం ఏది ఏమైనా బొగ్గు వజ్రంలా మారడానికి మూడు బిలియన్ ఇయర్స్ పాటు భూమిలో నూట అరవై కిలోమీటర్ల లోతులో పన్నెండు వందల సెంటీగ్రేడ్ వేడిలో పన్నెండు లక్షల ఇరవై ఐదు వేల పౌండ్ల ప్రెజర్ ను తట్టుకుంటే అప్పుడు బొగ్గు వజ్రంలా మారుతుంది పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి ఓటములను అవమానాలను తట్టుకుని సుదీర్ఘమైన ఆలోచన విధానంతో సమాజంలో ఒక వినూత్నమైన మార్పు తీసుకొస్తారని మనమందరం ఆశిద్దాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది